గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సృష్టికి మూలంరా, గురువే త్రిమూర్తి రూపంరా, గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. గురు పాదములకు సమర్పించిన మనసే బ్రహ్మ స్వరూపంరా, గురు ఉపదేశం పొంది తరించిన మానవ జన్మే ధన్యంరా, మానవ జన్మే ధన్యంరా. గురువే సృష్టికి మూలంరా, గురువే త్రిమూర్తి రూపంగా, గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. భవబంధాలను దూరం చేసి భక్తి విత్తనం నాటునురా, బాధరోధనల ఈ భయభ్రాంతుల భ్రమల నెల్ల కడ తీర్చునురా. దుఃఖ నివారణ దుర్గుణ నాశన మొనరించువాడు గురువేరా, మానవ జాతికి దీన కోటికి మార్గదర్శి సద్గురువేరా, మార్గదర్శి సద్గురువేరా. గురువే సృష్టికి మూలంగా, గురువే త్రిమూర్తి రూపంగా, గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. అజ్ఞానమనే అంధకారమున విజ్ఞాన జ్యోతి గురువేరా, కర్మసారమును విశిదపరచి సన్మార్గమునే చూపించునురా. అహమును వాపీహ పరమొసగి ఆత్మశుద్ధి గావించునురా, స్వార్థ రక్కసిని సమాధి చేసి సత్య సమిధ సద్గురువేరా, సత్య సమిధ సద్గురువేరా. గురువే సృష్టికి మూలంగా, గురువే త్రిమూర్తి రూపంగా, గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. సృష్టి స్థితి లయ కారకులైన త్రిమూర్తులే శిక్షించినను, నిష్ఠతోడ సద్గురుని స్మరించిన చేరదీసి రక్షించునురా. గురు ఆగ్రహానికే గురి అయితే కరుణోపాయం శూన్యంగా, గురు చరణాలే నమ్మిన వారికి శాశ్వత పరమానందంగా, శాశ్వత పరమానందంగా. గురువే సృష్టి. ఈరోజు గౌరవనీయులు పడకంటి వివేకానంద గారు, వారి శ్రీమతి గారు శ్రీమతి హేమలత మేడం గారు. వివేకానంద గారు ప్రధాన ఉపాధ్యాయులుగా ఈరోజు పదవి విరమణ చేసిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పదవి విరమణ సందర్భంగా ఇచ్చేసినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, ఉపాధ్యాయ మిత్రులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
పెద్దలకు, మా అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్లకు, అమ్మలకు, చిన్నారి బాల బాలికలకు మీకందరూ కూడా స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ పదవీ విరమణ అనేది ఇది ఒక ఆనవాయితీ. మేము గతంలో అనేక సందర్భాల్లో రిటైర్మెంట్ సందర్భంగా వచ్చినప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటువంటి సివిల్ సర్వీస్లో ఉన్నటువంటి ఐఏఎస్ కానీ, ఐఆర్ఎస్ కానీ, ఐపీఎస్ అలాంటి వారికి 62 సంవత్సరాలు వారికి మరి రిటైర్మెంట్ ఏజ్గా నిర్ణయించబడ్డది. రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో 52 సంవత్సరాలు ఉండేది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మీ అందరి రిప్రజెంటేషన్ వల్ల, మీ అందరి విజ్ఞప్తి వల్ల వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణలో 60 సంవత్సరాలు ఆ వయస్సును పెంచడానికి కూడా వారు ఆలోచన ఇస్తున్నారు. తప్పకుండా అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మృత్యు ధ్రువం జన్మ మృతశ్చ తస్మానే పరిహారార్థే నతో శోషితు మరవసే. ఇది తప్పనే తప్పదు. మనిషి జీవించడం ఎంత ముఖ్యమో, గతించడం ఎంత ముఖ్యమో, పదవి రావడం కూడా అంతే ముఖ్యము, పదవి పోవడం కూడా అంతే ముఖ్యం. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ పెంచితే 60 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మా రాజకీయ నాయకులు, మేము రాజకీయ వ్యవస్థలో ఉన్నాం, రాజకీయ నాయకులు మేము విజయం సాధించినప్పుడు మమ్మల్ని అందరూ ఆదరిస్తారు, గౌరవిస్తారు, సెలవులు కప్తారు, పూలదండలు వేస్తారు, చాలా అందరం ఎక్కిస్తారు. మేము సరిగా పనిచేయకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఓట్లు కాదు కదా, ఏట్ వేసి ఇంటికి పంపిస్తారు. ఆ విధంగా రాజకీయ నాయకుల యొక్క పరిస్థితి. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప అవకాశం ఏంటంటే, మీరు ఉన్నత విద్యను చదువుకొని ప్రభుత్వ ఉద్యోగులు వచ్చిన తర్వాత మీరు చేసేటువంటి మీ ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తిస్తే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ప్రజలందరూ ఆదరిస్తారు, గౌరవిస్తారు, వారికి సన్మానాలు చేస్తారు, పూలదండలు ఇస్తారు, సత్కారాలు ఇస్తారు. ఆ విధంగా వారు ఉన్నంత వరకు కూడా గౌరవించేటువంటి సాంప్రదాయం ప్రభుత్వ ఉద్యోగులకు ఉంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వంలో మీరు అంతర్భాగం, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు, మూడంచెల వ్యవస్థ. కాబట్టి మనము ఇలా ప్రజాప్రతినిధులైనా, ప్రభుత్వ ఉద్యోగులైనా పేద ప్రజలకు పనిచేయాలి. గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. కలిమాయల వలలోన చిక్కి కాలయాపన చేయకురా. కలిచూపైన చేరలేని గురుకరముల నీడన గడుపుమురా. క్షణభంగురమౌ జీవితాన్ని తక్షణమే గురునికి అర్పించరా. కనివిని ఎరుగని ఘనయోగాన్ని పొంది సద్గురుని సేవించరా. సద్గురుని సేవించరా. గురువే సృష్టికి మూలంగా గురువే త్రిమూర్తి రూపంగా గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. గురు తత్వబోధ గురు సత్యవేద మోక్ష ద్వారమును చేర్చునురా. వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. ఇవే ఇవే వందనాలు గురువర్యులకు,
అభినందన చందనాలు మేధావులకు. మీరే సర్వస్వం, మీరే మా దైవం, మీరే మా సర్వం, మీరే మా దైవం. దీవెనలందించి మాకు విద్యను బోధించుమా. ఇవే వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు. జ్ఞానం మీనుదుట వెలిగే మూడవ నేత్రం, అక్షయముగా అక్షరాలు వర్షించే దేవుళ్ళై, అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు, అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు. చిన్నారుల మనసుల్లో దేవుళ్ళై నిలిచారు, దేవుళ్ళై నిలిచారు. ఇవే వందనాలు గురువర్యులకు, ఆ మేధావులకు. జ్ఞానపు చీకటిలో వెలుగులు నింపేది మీరే, మహామహామేధావులు మా కాడని చదివారని. డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవుతారని, డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవుతారని. నిలువున ఉప్పొంగే నిస్వార్థపు గురువులారా, నిస్వార్థపు గురువులారా. ఇవే వందనాలు గురువర్యులకు, మా మేధావులకు. ముప్పై ఏడు సంవత్సరాలు ఈ విద్యా జీవితంలో చిన్నారి బాలబాలికలకు అంచలంచలుగా ఎదిగేటటువంటి తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి విద్యార్థిని విద్యార్థులు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు శ్రీ పడగండి హేమలత వివేకానంద జిహెచ్ఎం వివేకానంద స్వామి గారు. వీరి చేసిన జీవితంలో ఆయన స్వాగతం
రాయాలి, మీరు ఎంతవరకు రాశారు, మీకు ఏమర్థమైందని అడిగేవారు. మేము రాసిన వాళ్ళని చూపించే వాళ్ళం. మధ్య మధ్యలో సార్ ప్రశ్నలు కూడా అడిగేవారు, మేము చెప్పేవాళ్ళం. కొంతమంది ఏం రాయకుండా ఏం చదవకుండా సార్ చెప్పినా కానీ వినకుండా ఉండేవారు. వారు ఇప్పుడు బాధపడతారు, అరే సార్ చెప్పినప్పుడు వినకపోతుంది, రాయకపోతుంది, చదవకపోతుంది అని. ఎప్పుడైనా సరే ఎవరైనా మనిషి మన దగ్గరలో ఉన్నప్పుడు వారి యొక్క విలువ మనకు తెలియదు, వారు మన నుండి దూరమైనప్పుడు వారి యొక్క విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు సార్ చెప్పింది వినని వారి పరిస్థితి కూడా అంతే. సార్ మాకు చదువు విషయంలో కానీ క్రీడల విషయంలో కానీ ఎంతో ప్రోత్సహించేవారు. సార్ రోజు మాకు పాఠశాల ప్రార్థన సమయంలో ఎన్నో మంచి విషయాలు చెప్పేవారు. చంద్రునిలా కాకుండా భూమిని తన చుట్టూ తిప్పుకునేటువంటి, సూర్యునిలా ప్రకాశించేటువంటి శ్రీ వివేకానంద స్వామి ప్రాంతంలోని నాకు సరిగ్గా 9 నెలల అనుబంధం ఏర్పడింది ఈ పాఠశాలలో. మరి సారు సామాజిక విజ్ఞాన శాస్త్ర ఆధ్యాత్మిక విషయాల లోపల పట్టభద్రుడని చెప్పేసి తెలవడానికి చాలా సంతోషిస్తున్నాం. నేను 9 జూలై 2019 ఈ పాఠశాలలో జాయిన్ అయ్యాను. ఆ రోజు జాయిన్ అయిన మొదటి క్షణమే సార్ నుంచి వచ్చినటువంటి మాట, సార్ 10/10, సార్ 10/10 అంటున్నారు. నాకేమీ అర్థం కావడం లేదు. ఆ 10/10 అనేసరికి నాకు ఒంగుడు పుట్టొస్తుంది. ఎందుకంటే అప్పటికే వారు 9.8 సాధించి జిల్లా ప్రభుత్వ పాఠశాల లోపల ఉన్నత స్థానంలో నిలిపి శిఖరంపై ఉన్నారు. ఇంకా శిఖరంపై ఉన్నవారు పైకి వెళ్ళడానికి అవకాశం లేదు, అక్కడ స్థిరంగా తన స్థానాన్ని సగౌరవంగా నిలుపుకోవడం. కాబట్టి సార్ ఎప్పుడు 10/10 అని చెప్పేసి అనేవారు. మరి రిటైర్ అయ్యే వరకు కూడా 10/10 అంటారేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. పిల్లలంటే పాఠశాల అంటే పుస్తకాల లోపల సూచించినటువంటి ప్రధానోపాధ్యాయుడు వారు. ఎంతో మంది ఉన్నతమైనటువంటి ప్రధానోపాధ్యాయులను చూసాము, వారి మార్గదర్శకత్వం లోపల నడుస్తూ ఉంటే. ఎందుకంటే సభ లోపల బాధ కలిగించేటువంటి సత్యవాక్యాలు మాట్లాడకూడదు, అసత్యమైనటువంటి ప్రియమైన మాటలు మాట్లాడకూడదు. యథార్థమైనటువంటి ఒక విషయం ఏంటంటే సారు ప్రేయర్ కన్నా అర్ధగంట ముందు వచ్చేవారు, పట్టణాలు అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు ఉండేవారు. మరి అంత గొప్పదైనటువంటి పాఠశాలను ఈ మార్చాల గ్రామం కోల్పోతున్నందుకు చాలా బాధగా ఉంది. మనుగడకే మీరు నీతిని బోధిస్తారు, పాతాళం ఉన్న మమ్ము పైకి లేవదీస్తారు. మీరే తొలగి
భరత గుండె బరువు మీరే తొలగించెదరు. భరత మాత గుండె బరువు వేల వేల దీపాలను వెలిగించేది మీరే, వెలిగించేది మీరే. ఇవే ఇవే వందనాలు గురువర్యులకు, అభినందన చందనాలు మేధావులకు.